గేమ్ ఆడబోతున్నా. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగు, ఓకే? ఆ క్వశ్చన్ కి సంబంధించిన మీకు ఆ ఎల్ఈడి మీద మూడు ఆప్షన్స్ వస్తాయి, అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ఈజీ గేమ్. సో ఆది గారికి నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఎల్ఈడి మీద మీకు మూడు ఆప్షన్స్ ఇస్తా, అండ్ కంపల్సరీ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, ఆ ముగ్గురులో మీరు ఎవరితో డేట్ కి వెళ్తారు? ముగ్గురుతో వెళ్తాం. మీరు ముగ్గురుతో వెళ్తారని తెలిసి ఒకరిని సెలెక్ట్ చేయమంటున్నా? సరే ఓకే, ముగ్గురుతో వెళ్తారు, అదే మాట మీద ఉన్నాడు. ఎస్, అదే మాట మీద ఉంటా. ఫోటోలు ప్లే చేయి, ఫోటోస్ ప్లీజ్. ముగ్గురుతో వెళ్ళాలి, ముగ్గురుతో వెళ్ళాలి. అది రాంగ్ ఆన్సర్. ఒక్కరితో కూడా వెళ్ళను. మీరు మొగాడైతే మీ మాట మీద ఉంటారు. వాళ్ళు మగాడని నీకు తెలుసా ఫస్ట్? నాకెందుకు? డేట్ కి మీరు వెళ్తున్నారా, నేను వెళ్తున్నానా? కావ్య ఉంది ఫోటో, చూడలేదా మీరు సరిగ్గా? ఆ ఏమో ముగ్గురు ఒకటే అనుకున్నా. కావ్య ఉందా? కావ్య రండి. అరే నేనేం అడగను, ఒకటే అడుగుతా, ఇందులో కావ్య ఎవరు? కనిపిస్తున్నాను కదా, బ్లూ కలర్. నేను ఫైనల్ గా చెప్తున్నా, శాంతి స్వరూపతో వెళ్తాను, కానీ కావ్యతో నా వల్ల కాదు. ఆది గారు అంటే నాకు చాలా చాలా అభిమానం. అంటే అడిగే నా పేరు చెప్పుకుని మీరు అడుగుదామన్నారా? ఆది గారు మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా? అమ్మాయి యుఎస్ లో ఉంది. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏమవుతారు? జడ్జే కదా, మీకు తెలీదా? మీ సాక్ష్యం చెల్లదు. అభిమానం పరంగా అది అభిమానమే కదా, తర్వాత ప్రేమగా మారుతుంది. మీరందరూ ఆది గారు, మీరు ఎంటర్టైన్ అవుతున్నట్టు ఉంది ఇక్కడ. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే కదా, ఇక నుంచి ఎవరైతే నాకు సొంతం అని చెప్పారో నేను మీ సొంతం చేస్తాను. నాది జెన్యూన్ అభిమానం. ఆయన కూడా జెన్యూనే. నేను ఆవిడ హర్ట్ చేయ తెలుసుకోలేదు. ఓహో, మీరు షూటింగ్ లో పట్టుకోరా. సర్లే కావ్య, మీరు అభిమానిగా ఆయన ప్రేమిస్తున్నారు అంతే కదా? ఇంకా ఆయన చేయ పట్టుకునే. పాటలు వేసేవాడు పర్సనల్ ఫీలింగ్ అనుకుంటా. నువ్వు ఆ అమ్మాయి కలిసి ఉంటే నీకు ఇష్టమారా? ఆయన వద్దన్నట్టుగా నా చేతిలో పెట్టండి. నీ చేతిలోనే ఎవడో రెండు పెడితే గానీ మనకు అవ్వదు. కావ్య, కరెక్ట్ అయిన టైంలో మీరు ఎక్స్ప్రెస్ చేశారు మీ ప్రేమని. ఆయన సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వెళ్తారు, ఈ సంక్రాంతి అప్పుడే వెళ్ళిపోండి. నీ సాక్ష్యం చెల్లదు. సర్లే మీరు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి వీళ్ళల్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అది ఈజీగా చెప్పేస్తాను. ఫోటోస్ ప్లీజ్. నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అని అడిగారు, అసలు వాళ్ళు ఆర్టిస్ట్లరా? వాళ్ళ ముగ్గురు ఆర్టిస్టులు కాదు, వాళ్ళు నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషన్? వీళ్ళ ముగ్గురిని మీరే కదా తెచ్చింది. అసలు ఏరు వాళ్ళు? లరండ్రా, వీళ్ళ ముగ్గురిని ఏం, అరే మీరే చెప్పండి రా, నీలో ఏం చూసి నేను నేర్చుకోవాలి చెప్పు. ప్రవాహంగా పంచులు నీ చూసి నేను నేర్చుకోవాలి. అండ్ యాక్టింగ్ మీరు చెప్పండి. సందీప్ మీరు చెప్పండి. టైమింగ్ అన్న, ఏది నువ్వు పొద్దున్న తుక్కు వచ్చేది ఆ టైమింగ్? కిట్లో నా టైమింగ్ ఆ టైమింగ్ వల్లే కదా రా చంటన్ వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా సుధాకరాన్ని వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా నోకరాజు గారు బాధపడుతుంది. నిన్ను చూసి ఆర్టిస్ట్ అవ్వమన్నారు, నీలో ఏం చూసి నేర్చుకోవాలి మేము? పంచువాలిటీ పంచుకోవాలిటీ. పంచుకోవడం లేదా?
టైం కి పంక్చువాలిటీ రావాలి, టైమింగ్ లో పంచలేదు, అది క్వాలిటీ ఉండాలి. ఎవరి స్కిట్ లో చేస్తున్నాను? చంటన స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. జీవన్ స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. అదృ సహన స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. నెక్స్ట్ రోహినాక్ స్కిట్ లో చేస్తాను, వెళ్ళాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు వెళ్ళాలరా, నువ్వు వెళ్ళాలరా. వీళ్ళెవ్వరూ నా ఎదుగుదల కారణం కాదు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురే ఇంకా ఎదగలేదు, ఇంకా ఎదగలేదు. ఇది చాలా కాంట్రోవర్షియల్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు జబర్దస్త్ మానేయడానికి వీళ్ళలో ఎవరు కారణం? ఓకే, ఫోటోస్ ప్లీజ్. నేను జబర్దస్త్ మానేయడానికి ఫస్ట్ మధ్యలో వాడు కారణం, ఫస్ట్ మధ్యలో వాడు కారణం. వాడు నన్ను కూడా రమ్మన్నాడు ఎక్కడికో. ఇంత ఎదిగే నాతో పాటు ఒకసారి రావచ్చు కదా అన్న, దానికి నేను భయపడ్డాను, దానికి నేను భయపడ్డాను. అది వెళ్ళకపోవడమే మంచిదని నేను అనుకున్నాను. తర్వాత ఈడు కారణమే అన్న, కంటెస్టెంట్ ని నేను హీరోలా ఉన్నాను, నువ్వేంటన్నా ఇలా ఉన్నావు, నువ్వు కూడా హీరో అవ్వచ్చు కదా, అది నాకు బాగా హర్ట్ అయ్యా నేను ఆ మాటకి. ముందు వాడే లేడు కదా, ఎందుకు అలా అన్నాడని అది ఒక చిన్న. నెక్స్ట్ ఆ అమ్మాయి, అరే ఆల్రెడీ ఒక తెలుగురాని అమ్మాయితో చచ్చిపోతుంటే చచ్చిపోతుంటే మళ్ళీ ఈ అమ్మాయి అంటారా అని చెప్పి ఇది రెండు. ఇలా ముగ్గురు వల్ల వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ముగ్గురు అన్ని ట్రిపుల్స్ అయితే ఎలా అండి? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా మానేద్దాం అనుకుంటున్నా. నీ వల్లే, నీ వల్లే. నెక్స్ట్ మీ అసిస్టెంట్ ఎక్కడ? నరేష్. ఆ పనోడు రే, రారా. వాడు ఎలాగూ ఏ పని చేయడానికి పనోడను పనోడను పెట్టేసి చెప్పారు. ఎనకున్న ఆయన ఏ గుడి దగ్గర తిరుగుతుంటాడు? గుడి దగ్గర కాదు, గుడి లోపలే ఉంటాడు. ఎవరైనా ఇస్ ఎ గాడ్, దేవుడా? ఎవరా సరిగ్గా చెప్పరా? మా ఫాదర్. మీ నాన్న ఆయన? yes. ఇప్పుడు అడగండి క్వశ్చన్. ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో కొట్టాలనిపిస్తే ఎవరు కొడతావు? దేవుడు ఒకసారి ఆ ముఖంలో రాజసం చూడండి. కోటి రూపాయలు ఉన్నాడు కూడా ఇలా పెట్టాడు పోజు. కానీ మీ నాన్న ఎందుకు పెట్టాడు? yes. his attitude. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ మా నాన్న. ఈ పోజ్ ఎప్పుడు పెట్టాడో నేను చెప్తా. ఇది ఆఫ్ వేసినప్పుడు, ఇది ఫుల్ వేసినప్పుడు, ఇది ఫుల్ బాటిల్ తాగినప్పుడు, అదేనా? ఈ పోజ్ ఆయన ఇప్పుడు స్టేజ్ మీద ఒరిజినల్ గా పెడితే చూడాలని ఉంది నాకు. నాన్నగారు స్లీపింగ్ లో ఉన్నాడు, స్లీపింగ్ లో ఉన్నాడు. చెప్పరే, వాడి వల్ల భూమికి ఏ ఉపయోగం? నీ వల్ల ఏముంది? నా గురించి అది ఫోటో వాడిది. అంటే మీ నాన్న ఇతను ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్స్. మా డాడీ కట్ట 1 ఇయర్ పెద్ద. నిజంగా మేడం, మా డాడీ కట్ట 1 ఇయర్ పెద్ద. ఇస్ 48, మా డాడీ 47. స్టిల్ బ్యాచలర్, స్టిల్ బ్యాచలర్. ఆరు బ్యాచలర్ అయితే నువ్వెలా పుట్టావురా? నానెందుకో వెనకబడ్డాడు. వాడికి వాచ్ ఎవరు కొనిపెట్టారు? చెప్పుడు. మీది ఫోటోలు ప్లే అవుతాయి, క్వశ్చన్ ఎవరైనా అడగవచ్చు. ఫోటోలు ప్లే చేయి. ఇందులో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏది? మీరు మేకప్ తీస్తే ఈ ముగ్గురులో ఎవరిలా ఉంటారు? నీలాగా ఉంటాను. మీరు ముందు అసలు వాళ్ళ పేర్లు చెప్పండి. పావల శ్యామల గారు. ఓకే. నిర్మలమ్మ గారు, మనోరమ్మ గారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరెవరు అనేది చూపించు. శ్రీదేవి డ్రామా కంపెనీ నాది. ఈ సెగ్మెంట్ నేను దీంతో పాటు ఫినిష్ చేస్తున్నా. వెళ్ళి కూర్చోండి.